నమస్కారం AP26 న్యూస్కు స్వాగతం. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్న చింతాల వెంకటరావు. విశాఖ ఉక్కు కర్మాగారంను ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పన్నాగాలు చేస్తుందని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని కావలి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చింతాల వెంకటరావు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 5వ తేదీ చేపడుతున్న భారత్ బంద్ పిలుపులో భాగంగా కావలిలోని అఖిలపక్షం చేపడుతున్న ఈ బంద్ను అన్ని పార్టీల వారు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, కార్మికులు, కర్షకులు పాల్గొని బంద్ను జయప్రదం చేయవలసిందిగా కోరారు. కేంద్ర ప్రభుత్వం వైఖరి చూస్తుంటే ఒకనాడు సామెత కూడా గుర్తొస్తుంది. కుండలో కూడు కదలకూడదు, బిడ్డ మాత్రం గుండ్రాయిలాగా ఉండాలి. విశాఖపట్నం ఉక్కుకి క్యాపిటల్ మైన్స్ ఎవరు, దానికి తగ్గ ముడిసరుకు ఎవరు, అది మాత్రం లాభాల్లో నడవాలి. నష్టాల్లో నడిస్తే మాత్రం దాన్ని అమ్మేస్తాం. మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి యూపీఏ చిట్ట చివరి రోజుల పాలన వరకు 179 ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రారంభిస్తే ఒక్కొక్క ప్రభుత్వ రంగ సంస్థని దివాలా తీసే దిశలో మోడీ ప్రభుత్వం చేస్తుంది. అయితే ప్రత్యేకంగా ఈ విశాఖ ఉక్కు విషయంలో మాత్రం పోస్కో వాళ్ళతోటి ముందు ముఖ్యమంత్రి మాట్లాడతాడు, అదే ముఖ్యమంత్రి వీళ్ళని సెంట్రల్కి పంపించి కేంద్ర ప్రభుత్వంతో అన్ని రకాల ఇమీడియట్గా ఇతనే ఉండి వాళ్ళకి ఏ రకంగా లాభం చేకూరుస్తారో, పోస్కో వాళ్ళకి ఏ రకంగా ఇవ్వాలి అనే దాని మీద ఈయన ఒక మీడియేటర్, రియల్ ఎస్టేట్ లాగా ఒక మీడియేటర్ లాగా మాట్లాడి ఫైనల్గా కేంద్ర ప్రభుత్వం చేత ప్రకటింపజేయటం, అదేవిధంగా ఈ పోస్కో విషయం ఎట బయటికి రావాలనే దాని విషయంలో వాళ్ళ రాజ్యసభ సభ్యుడి చేత ప్రశ్నించడం, మంత్రి ప్రధాన చేత చెప్పించడం, ఇవన్నీ కూడా గత 1.5 సంవత్సరంగా ఒక కుట్రపూరితమైన వాతావరణం, ఎంతో మంది పేదదండ్రులు వాళ్ళ ప్రాణాలను అర్పించి రైతుల వాళ్ళ ఆస్తులు అప్పగించి విశాఖ ఉక్కు సాధించుకుంటే ఆ అలుపెరిగిన పోరాటంలో ఆంధ్రుల ఆత్మాభిమానంతో సాధించుకున్న విశాఖ ఉక్కుని నిర్వీర్యం చేసేసారు. ఏ రకంగా అంటే, ఒక పశువుని కబేలాకు పంపించాలంటే ముందు నుంచి పద్ధతి ప్రకారం నీడలో కట్టేస్తారు, దానికి తిండి పెట్టరు. అది బక్క చిక్కిపోయిన తర్వాత ఇది దేనికి పనికిరాదు కాబట్టి దీన్ని కబేలాకు దొరుకుతున్నామనే పరిస్థితి తీసుకొస్తారు. ఈ రకమైన విధానాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడాప్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఈ విశాఖ ఉక్కును ఏమాత్రం ప్రైవేటు పరం చేసినా రిజర్వేషన్లు ఎస్సీ క్యాండిడేట్లకి, ఎస్టీ క్యాండిడేట్లకి, బీసీ క్యాండిడేట్లకి రిజర్వేషన్లు ఉండవు. అదేవిధంగా ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ రంగ సంస్థలుగా చేస్తే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు రిజర్వేషన్లు కోల్పోవడం ఒకటోది. రెండోది ఏంటంటే, ప్రైవేటు వ్యక్తులు వాళ్ళు దీన్ని రియల్ ఎస్టేట్ కింద మార్చుకొని వ్యాపారం చేసుకుంటారు, కొద్ది రోజుల తర్వాత ఫ్యాక్టరీనే నడుపుకుంటారు, అది వాళ్ళ ఇష్టాల మీద ఆధారపడారు. ఈ విషయంలో రాష్ట్రం అంతా అనేక రకాల బంధాల్లో పోరాటాలు జరుగుతున్నాయి. గతంలో కావల్లో కూడా అన్ని రాజకీయ పార్టీలు ధర్నా చేయడం, ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. దీన్ని ఇంకొకరో ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో భారత్ బంద్కు పిలుపునిచ్చిన దానికి అనుకూలంగా దానికి మద్దతు తెలుపుతూ కావల్లో 5వ తేదీ సంపూర్ణ బంద్ నిర్వహించడానికి అఖిలపక్ష కమిటీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని కార్యాచరణలో భాగంగా అన్ని వ్యాపార సంస్థలతో మాట్లాడటం, హోటల్ యజమానులతో మాట్లాడటం, ఆటో కార్మికులతో మాట్లాడటం, ఆ రోజు కావలి పట్టణం వరకు స్తంభించిపోయే విధంగా ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క సంఘాల వాళ్ళు, ప్రతి ఒక్క వ్యాపార సంఘాల వాళ్ళు అందరూ కూడా ఈ సామాజిక సంస్థలు, ప్రతి రాజకీయ పార్టీ అందరూ కలిసి
बंद ने विजयवंत चेयवल अखिल पक्ष कमी तरफ प्रार्थिस्ट।